పార్టీలన్నది వ్యక్తుల పదవుల కోసం, పదవులన్నది దేశాన్ని దోచుకోవడం కోసం. వాళ్ళేమీ దీన్ని దాచిపెట్టలే, నిర్మోహం ఆటంగా నిర్లజ్జగా చెప్తున్నారు. ఎంతకాలం యువత దీన్ని సహిస్తుంది? ఎంతకాలం దగాపడ్డ వర్గాలు, వివక్ష గురవుతున్న వర్గాలు, కేవలం ఫలానా తల్లి గర్భాన పుట్టాను, బీదరికల్లో పుట్టాను, ఫలానా కుటుంబంలో పుట్టాను, చదువులేని తల్లిదండ్రులకు పుట్టాను, స్తోమతులేని తల్లిదండ్రులకు పుట్టాను కాబట్టి నా బతుకింతే తెలివితేటలంతున్నా కూడా, కష్టపడాలని కోరుకున్నా కూడా అనే సమాజంలో ఎంతకాలం దీన్ని చూస్తూ సహిస్తుంటాం? ప్రజాస్వామ్యం మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధాలు స్వేచ్ఛ, ఓటు. ఆ స్వేచ్ఛను ఉపయోగించి ఓటును దారి మళ్లించకపోతే ఇవాళ ఓటు వక్ర మార్గం పడుతున్నది. ప్రజల జీవితాలను మార్చాల్సిన ఓటు ఆ ప్రజలకి వాళ్ళ వేళతో వాళ్ళ కళ్ళు పొడిపించేస్తాం. సమాజంలో సమస్యలకు పరిష్కారం కావాల్సిన రాజకీయం అదే సమస్యై కూర్చున్నది. ఈ సంక్షోభం నుంచి రాజకీయాన్ని బయటపడేయాలి, ఈ సమాజాన్ని బయటపడేయాలి. ప్రతి బిడ్డ కూడా నేను ఏ కులంలో పుట్టానో, ఏ వర్గంలో పుట్టానో, తల్లిదండ్రులకు ఎంత డబ్బు ఉన్నది, ఎంత చదువుకున్నారో దాంతో నిమిత్తం లేకుండా నేను ఈ దేశంలో ధీమాగా తలెత్తుకుని బతకగలను, ఓ కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడగలను అన్నటువంటి సమాజం రావాలి. అందుకు రాజకీయాన్ని పవిత్ర వ్యాసంగా భావించి లోక్సత్తా వేదికగా ఈ సోదరులంతా చేరారు. వారందరినీ మనసారా ఆహ్వానిస్తూ అభినందిస్తూ, ఇది ముళ్ళ బాట. ఇక్కడ మనకు అందిన అవకాశాలు అందక కోట్లాది మంది బిడ్డలు ఈ దేశంలో పరితపిస్తున్నారు. పుట్టిన వాళ్ళు, పుట్టబోయేవాళ్ళు, వాళ్ళ బతుకుల్ని బాగు చేయాలంటే రాజకీయాన్ని వేదికగా చేసుకోవాలి, రాజకీయాన్ని పవిత్రంగా మార్చాలి. అంతేగాని ఇప్పుడు జరుగుతున్న కుళ్ళు రాజకీయాన్ని మనం కొనసాగిస్తే దేశానికి మార్పు లేదు. ఈ పార్టీలన్నీ కూడా పూర్తిగా ఊపిలో కూరుకుపోయాయి. దాని నుంచి బయటపడేందుకు దీర్ఘకాల పోరాటం సిద్ధమవుతున్నటువంటి సోదరులందరినీ మనసారా ఆహ్వానిస్తూ, మీ అందరిని అభినందిస్తూ, ఖచ్చితంగా ఈ పోరాటంలో అంతిమ విజయం మనదే. మనం నిజం మాట్లాడుతున్నాం. ఈ దేశంలో సామాన్య పౌరుల గుండెలో ఉన్న ఘోషకు గొంతుకనిస్తున్నాం. వాస్తవ నిర్ద్వందంగా మాట్లాడుతున్నాం. చిత్తశుద్ధితో చెప్పిందే చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి పోరాటం చరిత్రలో ఎప్పుడు ఎవరు చేసినా కూడా దీర్ఘకాలంలో ఆ పోరాటం చేసేవాళ్ళది విజయం. ఆ విజయానికి వారసులుగా మీరంటా ఉంటారని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జేపీ గారు చెప్పినట్టు ఒక రవిబాబు ఉద్భవిస్తే సరిపోదు. ఈ గిరిజనుల నుంచి, ఈ దళితుల నుంచి, ఈ వెనుకబడిన వర్గాల నుంచి వేలాది లక్షలాది మంది రవిబాబులు ఉద్భవించాలంటే, ఆ అవకాశాలు అందాలంటే విద్య అందాలి, ఆరోగ్యం అందాలి, ఉపాధి అవకాశాలు అందాలి. వాటి కోసం మాత్రమే పనిచేస్తున్న పార్టీ ఈ దేశంలో మరి ఏదైనా ఉందంటే ఒక్క లోక్సత్తా మాత్రమే. కాబట్టి మీరందరూ ఈ సందేశాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇలాంటి వర్గాలకి నాయకత్వం అప్పగించేటువంటి పార్టీ కానీ, ఇలాంటి వర్గాల ఉన్నతి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ కానీ భారతదేశం మొత్తంలో ఒక లోక్సత్తా తప్ప మరొక పార్టీ లేదు. పెద్ద ఎత్తున పార్టీని వేదిక చేసుకోవాల్సిందిగా, ఆ లక్ష్యాలు సాధించడం కోసం పనిచేయవలసిందిగా పిలుపునిస్తూ రవిబాబు గారిని కూడా రెండు మాటలు మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి అధ్యక్షులు పటాల శ్రీనివాస్ గారు నా దగ్గరకు వచ్చి, రవిబాబు గారు మీరు ఇలా ఉంటే మనకి బాగుంటుంది అని అన్నప్పుడు, ఇది పార్టీ పిలుపుగా మరియు ఇదే భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంగా నేను భావిస్తూ, నేను చిన్న చిన్నగా కొన్ని కార్యక్రమాలు నా వరకు నేను ఇలా కష్టపడి వచ్చాను, మనమంతా కొంతమందికి ఇలా సహాయం చేస్తే మనం బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు గత 8 సంవత్సరాలుగా భగవంతుడు నాకు ఇచ్చిన శక్తితో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ జయప్రకాష్ గారు చెప్పినట్టు వేదిక ఒక పవిత్రమైందంటే రాజకీయం దాన్ని, ఇప్పుడు అది కుళ్ళు రాజకీయాలు అయిపోయాయి. మత పార్టీలు, కొన్ని వంశ రాజకీయాలు, డిఫరెంట్ డిఫరెంట్, ఒక పార్టీని ఇలా ఇలా ఎత్తి చూపడం కాదు. కానీ సార్ చెప్పినట్టు దీన్ని ఒక వేదికగా చేసుకొని యువత ముందుకు రావాలి, జనాల్లో మార్పు రావాలి, అందరిలో రావాలి. ఈ ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళ ఓట్లు వస్తే చాలు మనం గెలిచేస్తాం అంటే వీళ్ళు అంత తేలిగ్గా ఉన్నారా?
అంటే ఇల్లు గెలవడానికి పనికి వస్తామో వాళ్ళు చెప్పడానికి పనికి వస్తామా అంతేనా కొద్దిగా మందు పోస్తే కొద్దిగా డబ్బులు కట్టి కొద్దిగా వాళ్ళకి డబ్బులు ఒక ఆ నాయకులకి ఇస్తే గెలిచేస్తాం ఇంకా చాలు మిగతా ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు ఎలా ఓట్లేరు వేసేది ఎవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వాళ్ళని చూస్తే చాలు వాళ్ళు ఆ టైంలో వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది మారాలి ఎస్సీ ఎస్టీలు బీసీలు మనకు వచ్చే సంక్షేమ పథకాలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను డాక్టర్ అయి ఉండి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఒక పథకం 5 కోట్ల ఎస్సీ ఎస్టీల్ని పారిశ్రామికవేత్తలుగా రూపుదిద్దుతా అన్నారు ఎలా రూపుదిద్దుతారండి నేను వెళ్ళి అప్లికేషన్ పెట్టాము ఒక హాస్పిటల్ పెట్టడానికి 1.5 కోట్ల పెట్టి మన ప్రపోజల్ పెట్టాం డిస్ట్రిక్ట్ దీనికి అడిగితే దానికి షూరిటీ కావాలన్నారు 1.5 కోట్ల షూరిటీ పెడితే ఇంకా ఎస్టీ ఎందుకు అవుతాడండి 1.5 కోట్ల పెట్టేదైతే ఇంకెందుకండి ఇంకా 1.5 కోట్ల పెడితే ఇంకా అవసరమా అదే ఉంటే ఎందుకండి ఇది ఎందుకు వెళ్తాం మనం అందుకని ఈ సమస్యలో జయప్రకాష్ నారాయణ గారికి ఒకటే మన్నపించుకుంటున్నాను ఈ ఇష్యూని ఒక బ్యాంకర్స్తో కానీ ప్రభుత్వం ఈ వడ్డీ లేని రుణాలు ప్లస్ ఏంటంటే బ్యాంకర్స్ నుంచి హామీ లేకుండా ఎస్సీ ఎస్టీలకి ఈ పథకం మంచి పథకమే కానీ అక్కడ చేయకుండా మెలగబెట్టి బినామీలతో పని కానిచ్చేస్తున్నారు అక్కడైతే లబ్ధి పొందే ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరండి అది నాకు తెలుసు అది ఎందుకంటే పర్సనల్గా నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం ఇంక ఇటువంటికి మనం గలమెత్తి మాట్లాడాలంటే వేదిక ఏంటంటే మనకు తెలిసిన వరకు జయప్రకాష్ నారాయణ అవకాశం నాకు ఇచ్చి అందరికీ తెలియజేసే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎస్టీ ఎస్సీలు ఇలా ఈ పథకాల్ని నమ్మి మోసపోవద్దని వాటిని సక్రమంగా అమలు జరిగేలాగా ప్రభుత్వంలో దాన్ని ఈ పార్టీ ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి సహశక్తులు నా వంతు జయప్రకాష్ నారాయణ గారి తరఫున మా పార్టీ తరఫున ముందుకి తీసుకెళ్ళి ఇటువంటి ప్రభుత్వం చేసే అక్రమాలని ఇటువంటిని చూపించి వాటిలో ఇటువంటి మార్పులు చేర్పులు చేసి వీళ్ళందరికీ ఎస్సీ ఎస్టీలకి వీటిల్లో వాటి నుంచి లబ్ధి పొందేలాగా ఈ ప్రభుత్వాన్ని కొన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళలో మార్పు తీసుకొచ్చి బ్యాంకర్స్ నుంచి ఇలా ఇటువంటి ప్రపోజల్స్ లేకుండా ఖచ్చితంగానే ఈ కార్యక్రమం అది 5 కోట్లతో కొద్దిగా మన కార్యక్రమాలు ఏంటంటే బ్యాంకర్స్ నుంచి కొద్దిగా ఇటువంటి ఒత్తిడి లేకుండా చేయాలని ఆ ప్రభుత్వాన్ని మనం ఈ పార్టీ తరఫున కోరాలని విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే అలా టప్పాలు కాదు పార్టీలను శాసించే వ్యక్తులని అందరికీ తెలుసు కానీ ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించండి మనం ఓట్ చేసేటప్పుడు మనం డబ్బులు తీసుకొని ఓటేస్తున్నామా మందు తాగి ఓటేస్తున్నామా ఒకళ్ళు ఎందుకు వేస్తున్నాము మన వాడు అంత ఖర్చు పెడుతున్నామంటే మనకి ఏం చేస్తాడని మీకు తెలుసు ఏం చేయడని మీకు తెలుసు అది ఒక్కటి మీద అర్థం చేసుకుంటే మనందరము బాగుంటాం ఎన్నో కంట్రీలు ఎక్కడో తక్కువ జనాభా ఉన్న కంట్రీలు కూడా ఎంతో ఎదిగిపోతూ ఉంటే ఇంత 100 కోట్ల జనాభా ఉండి ఎంత తెలియగల వాళ్ళు ఉండి ఇంకా దారిద్ర్య రేఖలో చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మన కంట్రీ ఇంకా ముందుకు నడవాలంటే ఒక వేదిక లోక్సత్తా పార్టీ అని ఈ సభకు వరకు తెలియజేస్తూ నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా జేపీ గారికి అండ్ కటా శ్రీనివాస్ గారికి ఈ పార్టీలో ఉన్న మెంబర్ అందరికీను కృతజ్ఞతలు పేరున తెలుపుకుంటున్నాను అలాగే నా కోసం నా మిత్రులు శ్రేయోభిలాషులు నా కోసం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ మరో గిరిజన నాయకుడు నాగరాజు మాట్లాడుతాను అడిగారు ఒక్క నిమిషం నాగరాజు ఎక్కడున్నా రావాలయ్యాకి నా ధన్యవాదాలు నమస్కారాలు నేను మారుమూల గ్రామం నుంచి ఇక్కడికి వచ్చినాను నేను ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇంటికి యూత్ లీడర్ అనమాట మా ఊళ్ళో ఇక్కడికి వచ్చాను ఇక్కడ పార్టీ అనేది లోక్సభ పార్టీ అని తెలిసి మనకి మంచి జరుగుతుందని ఇక్కడ తెలుసుకున్నాం అనేసి వచ్చాను పార్టీ లోక్సత్తా దేశంలో ఏ పార్టీ చేయని రీతిలో ఒక నిజమైన ప్రయత్నం చేసింది ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నాయకత్వాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం నేను ఎన్నిక జరిగిన రోజు కూడా చెప్పాను కేవలం పనితీరు ఆధారంగా కులాలతో మతాలతో ప్రాంతంతో డబ్బుతో నిమిత్తం లేకుండా మీ కమిట్మెంట్ని బట్టి నాయకులకు ఎదిగే అవకాశం ఒక్క లోక్సత్తా పార్టీలోనే ఉంది నాకు వ్యక్తిగతంగా ఈ స్థానానికి రావడానికి నా కులం నాకు అర్థం కాల కాబట్టి నిజంగా సమాజంలో చదువుకొని సమాజానికి మంచి జరగాలని కోరుకుంటున్నా లేదు ఈ అణగారిన వర్గాల నుంచి
మాకేదో జరగాలి పార్టీలు మమ్మల్ని దోచుకుంటున్నాయి మమ్మల్ని వాడుకుంటున్నాయి తప్ప మాకు అందాల్సింది అందకుండా చేస్తున్నారని గ్రహించిన యువతంతా కూడా దీన్ని వేదిక చేసుకొని దీని ద్వారా నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా మేము పిలుపునిచ్చాం ఆ పిలుపుకి మొట్టమొదట స్పందించిన వ్యక్తి రాష్ట్రంలో రవి గారు ఈ రీతిగా అనేక మంది లోక్సత్తాన్ని వేదిక చేసుకోవాలని నాయకులకు ఎదగాలని మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాం ఆశిస్తున్నాం థాంక్యూ రాష్ట్రంలోనా దేశంలోనా ఖచ్చితంగా రాజకీయాల్లో మనకు అందరూ చెప్తారు రాజకీయాల్లో ఒక వారం 10 రోజులు అన్నది చాలా పెద్ద సమయం నిన్నున్న పరిస్థితి వాళ్ళు ఉండదు కాబట్టి ఇదే రీతిలో కొన్ని వందల మంది రవిబాబులు బయలుదేరితే రాష్ట్రాన్ని ఖచ్చితంగా 2014 కి మార్చేయగలం ఎలాంటి సందేహం లేదు థాంక్యూ మే పది పదే చెప్పాం మా వైపు నుంచి మేము కొన్ని విధానాలకు లోబడి మాతో కలిసి వచ్చే పార్టీలతో ఎన్నికల కలిసి పని చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మరి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వామపక్షాలతో కలిసి పని చేస్తామని చెప్పి నేను చెప్పాం ముందుగా సిపిఎం వారు అభిప్రాయం తెలియజేశారు లోక్సత్తా గతంలో కూడా కొన్ని ఉప ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి చేసింది కాబట్టి అదే రీతిలో వామపక్షాలతో కలిసి చేయాలనే ఉద్దేశం ప్రకటించాం మరి ఎన్నికలు ఇప్పుడే చెప్పారు జేపీ గారు ఎన్నికలు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బలాబలాలు చూసుకోవడానికి దీని ఒక పరీక్షగా వాడుకుంటుంది తప్ప జనం కోసం చేయట్లేదు దీన్ని కూడా మేము పెద్ద ఎత్తున జనం దగ్గరికి తీసుకెళ్తాం కలిసి వస్తే వామపక్షంతో కలిసి ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం రెండు విడివిడి అంశాలుగా మనం చూడాలి మొట్టమొదటి అవినీతి విషయంలో లోక్సత్తా నిర్ద్వందంగా మొట్టమొదటి చెప్పింది నిర్దిష్టమైన ఆరోపణలు ఉన్నట్లయితే అందున నేరారోపణ కోర్టులో జరిగినట్టయితే ఛార్జెస్ రేమైనట్టయితే లోక్సత్తా ఉద్యమం కానీ పార్టీ కానీ తొలి నుంచి మేము పోరాడుతున్నది మంత్రి పదవే కాదు శాసనసభ్యత్వానికి పార్లమెంట్ సభ్యత్వానికి అర్హులు కాకూడదు ప్రస్తుతం ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆర్పీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 8 ప్రకారం కొన్ని నేరాలకు కోర్టులో శిక్ష పడితే అప్పుడు అనర్హత వస్తుంది శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకి పోటీ చేయడానికి కానీ సభ్యులుగా ఉండటానికి కానీ అది చాలాదని మొట్టమొదటి వాదిస్తున్నాం మీకు గుర్తునే ఉంటుంది ఎప్పుడో 1999లో తొలిసారిగా దేశంలో నేరచరితుల జాబితా బయటపెట్టి నేరచరితుల వివరాలని ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళే బయటికి తీసుకొచ్చేట్టుగా చట్టాన్ని చేయించింది లోక్సత్తా ఎప్పుడో 15 ఏళ్ల క్రితం కాబట్టి శాసనసభ్యత్వానికే పార్లమెంట్ సభ్యత్వానికే నేరచరిత నేరారోపణ అనర్హతగా ఉండాలని వాదిస్తుంటే మంత్రి పదవికి సమస్య ఎక్కడ ఉంది అసలు కాబట్టి బేషరతుగా మేము చెప్తున్నాం ఆ చట్టాన్ని సవరించాలి ఈలోగా ఒకసారి కోర్టులో నేరారోపణ జరిగితే కోర్టులో నిర్దోషిగా రుజువయ్యే వరకు వారు పదవుల్లో ఉంటాం ఏ రకంగానూ కూడా హర్షణీయం కాదు అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం ఇక ఒక మంత్రిని తీసేయడం మంచా కాదా మనది పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థలో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ అక్కడ ప్రధానమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి ప్రభుత్వ నాయకుడు దానిలో వేరే భేదాభిప్రాయం తవలేదు మంచివాడా చెడ్డవాడా ఆ పార్టీ ఆ మెజారిటీ పార్టీ వారి సభలో వారి పార్లమెంటరీ పార్టీలో తెలుసుకోవాలి ఒకసారి నాయకుడు అనుకున్న తర్వాత ప్రభుత్వంలో లోకలోకలు ఉండటానికి వీల్లేదు ఎన్నో సందర్భాల్లో లోక్సత్తానే శాసనసభలో కూడా బయటపెట్టాం అసలు మీకు సమిష్టి బాధ్యత ఉన్నదా ఒక్కో మంత్రి ఒక్కో రకంగా విధానాల గురించి బహిరంగ మాట్లాడుతున్నారు ఇంకా పరిపాలన ఏంటి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మీకు అభిప్రాయ భేదాలు ఉండద్దని అంటల్లా అభిప్రాయ భేదాలు కేబినెట్ సమావేశంలో రహస్యంగా మీరు చర్చించుకోండి చివరకు అంగీకారానికి రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో దాని ప్రకారం అంగీకారానికి రండి మీరు అలాగే దేశ ప్రజలకు ఏం కావాలో కేంద్ర కేబినెట్లో రండి బయటకు వచ్చాక ఏకకంఠంతో మాట్లాడింది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చెప్తున్న మాట అది రాజ్యాంగం చెప్పే మాట అది అందుకనే పాలనా సమాచార హక్కు ఆ చట్టాన్ని తీసుకొచ్చిన వాళ్ళు అరుణారాయణ నేను ఇద్దరం కలిసి అది తీసుకొస్తున్నప్పుడు ఈ విషయం మీద మాలో చాలామందికి భేదాభిప్రాయం అరుణారాయణ అన్నది
కేబినెట్ సమావేశంలో జరిగిన ప్రతి మాట పోసుకొచ్చినట్టు వెంటనే బయటపెట్టాలంది ఆవిడ. నేను కాదని పోరాడాను. కేబినెట్ లో జరిగిన ప్రతి సంభాషణ కూడా బయటపెడితే ప్రభుత్వాలు నిలవయ్యా. మనకు కావాల్సింది పారదర్శకత, నగ్నత్వం కాదు. నిర్ణయాలు ఏం చేశారో ఎందుకు చేశారో చెప్పే బాధ్యత మీకుంది, తెలుసుకునే హక్కు మాకున్నది. అంతేగాని మీరు ఏం మాట్లాడుకున్నారో లోపల మాకు చెప్పాల్సిన అవసరం. 37 తర్వాత బయటపెట్టండి. ఎందుకంటే రాజకీయంలో వ్యక్తిగత విభేదాల వల్ల కానీ, పార్టీల్లో ఉన్నటువంటి ముఠాలు తగాదాల వల్ల కానీ, రకరకాలుగా కేబినెట్లో జాతీయ స్థాయి కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ ఉన్నా కూడా రకరకాలుగా చర్చలు జరుగుతాయి. అవన్నీ మీరేం మాట్లాడారో అంతా బయటపెడితే ప్రభుత్వాన్ని నిలవు, దేశం నష్టపోతుంది. కాబట్టి ఏకకంఠంతో కేబినెట్ పనిచేయాలి, సమిష్టి బాధ్యత వహించాలి. విభేదాలుంటే దానికి వేదిక కేబినెట్ సమావేశం లోపల రహస్య చర్చల్లో తప్ప బయట కాదు. దానికి అనుగుణంగా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కూడా మెజారిటీ మద్దతు ఉన్నంత వరకు నా కేబినెట్ని ఏర్పాటు చేసుకుంటున్న హక్కు ఆయనకు ఉన్నది. ఇవాళ హక్కు లేదు మన దేశంలో, మన రాష్ట్రంలో. మన దురదృష్టం అది. కేంద్రంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఆ హక్కు లేదు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆ హక్కు లేదు. మనందరికీ తెలుసు ఆ సంగతి. ఢిల్లీ పోయి అక్కడ పాదాభివందనం చేసి వారు అనుమతి తీసుకుని ఆశీస్సులు పొంది 10 సార్లు వారికి హామీలు ఇచ్చిన తర్వాత సరే పోరా పోరగా అని చెప్పంటే తప్ప ముఖ్యమంత్రికి సొంతంగా కేబినెట్ వేసుకున్న హక్కు లేదు. అలాగే ఢిల్లీలో ప్రధానమంత్రి కేబినెట్ సొంతంగా వేసిన హక్కు లేదు. అది ఉన్నట్టయితే రాజా ఎప్పుడో పోయిండేవాడు కేంద్ర కేబినెట్ నుంచి. అది ఉన్నట్టయితే 2G స్పెక్ట్రమ్ ప్రధానమంత్రికి ఇవాళ మెడకు ఉరేయ్యేది కాదు. అది ఉన్నట్టయితే ఈ కోల్ స్కామికస మొట్టమొదటి సొత్తుదారైనటువంటి ఆ శిబు శరణ వాళ్ళంతా ముందే పోయిండేవాళ్ళు. ఇవాళ ప్రభుత్వం ఈ పాపాన్ని ముట్టుకట్టే అవసరం ఉండేది కాదు. అంచేత రవీంద్ర రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు. ఆయన అంటే నాకు చాలా సదాభిప్రాయం అన్నది. అది వేరు. కేబినెట్ ఏర్పాటు చేసింది నేను కాదు. నేను ఏర్పాటు చేస్తే నా నచ్చిన వాళ్ళని పెట్టుకుంటాను. ఏర్పాటు చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నప్పుడు ఆయన నచ్చిన వాళ్ళని పెట్టుకునే బాధ్యత హక్కు రెండు ఉండాలి. లేకపోతే ప్రభుత్వం నడవదు. ఆ తర్వాత ఆయన ప్రజలకు బాధ్యత వహించాలి, సభకు బాధ్యత వహించాలి. సభలో మెజారిటీ ఉన్నంత వరకు ఎవరిని పెట్టుకుంటారన్నది పూర్తిగా ముఖ్యమంత్రి ఉన్నాయని ప్రధానమంత్రి ఉన్నాయి. అలా లేకపోతే మన పార్టీల పరంగా ఆలోచిస్తే ప్రభుత్వాలు నడవ ఈ దేశం. ఇది భర్తృత్వం ఏం కాదండి, మంత్రి పదవి ఏమీ ఉద్యోగం కాదండి. మంత్రి పదవికి పిలిచారు, మంత్రి పదవి వద్దన్నారు. దర్శాల్ రాజకీయం అంటే అర్థం అదే. ప్రభుత్వ ఉద్యోగం అంటే రాజ్యాంగం 311, 312 నోటీసులు పాడు ఉంటాయి సంజయ్, ఇదే శిక్ష కాదు. ఇది ప్రభుత్వంలో ఈ బాధ్యతలు ఇవ్వటం, ఇది ఉద్యోగం కాదు. ఈ బాధ్యతలు వద్దండి, తప్పుకుంటే అవమానం కాదు. అంటే ఆ బాధ్యత లేని వాళ్ళంతా పనికి మన వాళ్ళ. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బాధ్యతలు పనికినవాడు ఆయన, అన్నిళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన. మేమందరం అంతా పనికి రాని వాళ్ళం, పదవులు లేవు కాబట్టి. ఏ రకంగా పదవి ఉంటే మీరు గొప్పవాడు అనుకుని పదవి లేకపోతే తక్కువ కూడా ఉంటారు, నాకు అర్థం కాదు. ఈ కేబినెట్లో సయోధ్య కావాలంటే ఫలానా వాడితే పరిపాలన చేయడం సాధ్యమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. ఆయన ఇష్టం అది. ఆయన ఉండాలో తెలుసుకోవాలి. శాసనసభ శాసనసభ ఆయన ఉండాలనుకున్నంతకాలం ఆయన కావాల్సిన వాళ్ళని పెట్టిన అధికారం ఆయనకి ఇవ్వాలి, లేకపోతే పని ఎలా జరుగుతుంది? అట్లా భావించాలి తప్ప ఇదేదో బర్తరఫు అవమానం. అసలు ఆ భాష వదిలేయాలి మనం. పత్రికల్లో కూడా కొంచెం ఈ భాష పక్కన పెట్టేసి కొంచెం ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, సమిష్టి బాధ్యత, రాజ్యాంగ స్ఫూర్తి, ప్రభుత్వం స్పష్టంగా ఏకకంఠంతో నడవటం ఇవన్నీ అవసరం. ఏ పార్టీకి వచ్చినా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఎవరున్నా కూడా ప్రభుత్వం 34 గొంతులతో నడవటం ప్రజలకు మంచిది కాదు. ఒక గొంతుతో నడవాలి. సభకి బాధ్యత వహించాలి, సభ ప్రజలకు బాధ్యత వహించాలి. థ్యాంక్ యూ.